అందరికీ నమస్కారం వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను మీ మనోజ్ ఈరోజు మనం ఆమదాల వలస నియోజకవర్గం గురించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీల బలాబలాల గురించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరగబోతుందనేది అనేది చిన్న విశ్లేషణ చేద్దాం ఆమదాల వలస నియోజకవర్గం మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి ఒకటి ఆమదాల వలస రెండు పొందూరు మూడు సరబుజ్జి నాలుగు బూర్జ పొందూరు అంటే ఓల్డ్ ఫేమస్ ఖాదీ వస్త్రాలు ఏ అయితే తయారవుతాయో అదే పొందూరు ఖద్దర్ బాలకృష్ణ కూడా సినిమాలో అంటాడు పొందూరు కద్దర్ కొత్త కొత్తలాడుతుందని ఏదో ఉంటుందా డైలాగు అది చాలా ఫేమస్ ఈ పొందూరు ఖద్దర్కి ఇటీవలే ట్రేడ్ మార్క్ కూడా వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ నాలుగు మండలాలతో కలిపి మొత్తం లక్ష తొంభై వేల ఓట్లు దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తమ్మినేని సీతారాం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్గా రెండు వేల పంతొమ్మిది నుంచి కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగులో కోన రవికుమార్ గారు ఎవరైతే స్వయాన బామ్మర్ది బావ బామ్మర్ది వీళ్ళిద్దరూ కోన రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆయన చీఫ్గా కూడా పనిచేశారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏదైతే తమ్మినేని సీతారాం గారి మీద అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన సీతారాం గారి మీద ఆయన చేస్తున్నటువంటి అక్రమాలు దౌర్జన్యాల మీద ఎమ్మెల్యేగా ఉండి అధికార అని అడ్డం పెట్టుకొని ఆయన ఏమేం చేస్తున్నాడు అనే దాని మీద కోన రవికుమార్ గారు ఆయనకి సందర్భం వచ్చినప్పుడల్లా చేసే ప్రతి పని మీద చాలా బాగా రియాక్ట్ అయ్యారు ఈ సందర్భంలోనే ఆయన అరెస్ట్ అవ్వడం శ్రీకాకుళం కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరిగినాయి చాలా పరిణామాలు జరిగినాయి కోన రవికుమార్ గారు మాత్రం తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధిగా చాలా బాగా పనిచేస్తున్నారు అక్కడ ఇంకొక గ్రూపు లేదు తెలుగుదేశంలో ఇంకో ఇది లేదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఈసారి ఆయనకి సీట్ ఇస్తారా తమ్మినేని సీతారాం గారికి ఇవ్వరా అంటే ఎవరికి తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారో అసలు వీళ్ళకి సీట్లు కన్ఫర్మ్ అయినాయో లేదో ఆయన ఎవరిని తీసుకొచ్చి పెడతాడో ఎవరికీ తెలియని పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్నర్ సోర్సెస్ ప్రకారం తమ్మినేని సీతారాం గారు ఓడిపోతున్నారని ఐపాక్ ఇచ్చిన నివేదన ప్రకారం తమ్మినేని సీతారాం గారి ప్లేస్లో ఇంకెవరినో తీసుకొచ్చి అక్కడ పోటీ చేయాలి అనే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందనేది మనకు తెలిసిన ఇన్నర్ సోర్స్ కోన రవికుమార్ గారు కోన రవికుమార్ గారు రెండు వేల పంతొమ్మిదిలో జస్ట్ ఎంతతోటో ఓడిపోలేదు పదమూడు వేలతో ఓడిపోయారు ఇదే సమయంలో జనసేన పార్టీ నుంచి రామ్మోహన్ గారు పోటీ చేసి కేవలం మూడు వేల రెండు వందల ఎనభై ఓట్లు అంటే దాదాపుగా టూ పాయింట్ టూ పర్సెంట్కే ఈ నియోజకవర్గంలో జనసేన అనేది పరిమితమైంది రేపు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ అలయన్స్ ఎలాగూ ఉన్నాయి ఈ పదమూడు వేలలో నుంచి మూడు వేలు తీసేయండి పదివేలు ఇది కూడా సేమ్ యాజ్ ఇస్ లాగా లేకపోతే పాతపట్నంలో గ్రూపులు ఉన్నాయి ఇక్కడ గ్రూపులు లేవు రెండు వేల పద్నాలుగులో కూడా తమ్మినేని సీతారాం గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ఆయన చాలా సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం గారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చాలా ఉన్న తర్వాతే ఆయన పక్క చూపులు చూసి ఇప్పుడు వైసీపీలో ఉన్న పరిస్థితి ఉంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాలుగు వేల ఓట్లు జీల్చింది ఆ సమయంలోనే రవికుమార్ గారు కూడా ఐదు వేల ఐదు వందల ఓట్లు మెజార్టీతో తోటి గెలిచారు తమ్మినేని సీతారాం గారు చూడండి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ముప్పై ఒక్క కోట్లు ముప్పై ఒక్క వేల ఓట్లు గెలిచాడు రెండు వేల నాలుగులో టీడీపీ తరపున పోటీ చేసి కేవలం మూడు వేల ఐదు వందలతో ఓడిపోయాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో ఆయన గెలిచాడు ఎనభై మూడులో ఎనభై ఐదులో ఆయన గెలిచాడు ఈ మొత్తం తెలుగుదేశంలోనే ఎనభై మూడులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్న తమ్మినేని సీతారాం గారు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో గెలిచి రెండు వేల నాలుగులో ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యానికి వెళ్ళి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన తొంభై తొమ్మిది తర్వాత మళ్ళీ గెలవడం అంటే ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలోనే అంటే రెండు వేల నాలుగులో సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఇలాంటి రాజకీయం చాలా సీనియారిటీతో చేసిన సీతారాం గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఎందుకో చంద్రబాబు నాయుడు గారిని అసందర్భోచితంగా కొన్ని రాజకీయ కారణాల వల్ల మాత్రమే చాలా దారుణంగా విమర్శిస్తున్నారు ఇది మాత్రం ఏదైనా తప్పే నేను చాలాసార్లు విన్నా చాలాసార్లు చూశాను కాబట్టి చెప్తున్నా ఆయన దగ్గర పనిచేసి ఆయన విభాగం ఇస్తే గెలిచిన మీరు ఆయన ఇస్తే ఓడిపోయిన మీరు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యానికి వెళ్ళిన మీరు ఇన్ని పార్టీలు మారిన మీరు ఈరోజు శాసనసభాపతి అంటే స్పీకర్గా ఉన్న మీరు స్పీకర్ అనేది చాలా పెద్ద పోస్ట్ ముఖ్యమంత్రి గారు కూడా సార్ అనే పిలవాలి అయ్యా అనే పిలవాలి అధ్యక్ష అనే పిలవాలి ఇలాంటి పొజిషన్లో ఉన్న మీరు కూడా రాజకీయాలు రాజకీయ పరంగా విమర్శలు చేయటం చంద్రబాబు నాయుడు గారిని సందర్భం వచ్చినప్పుడల్లా మరి ఎవరు మెప్పు కోసం చేస్తున్నారో తెలియదు కానీ ఇది మాత్రం చాలా తప్పు దీనికంటే మీ బామర్ది గారి దగ్గర రాజకీయం నేర్చుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం ఇలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సీతారాం గారి పట్ల కొంచెం అసంతృప్తిగా ఉన్నారనే చెప్పాలి అదే సమయంలో కోన రవికుమార్ గారు ప్రజల పక్ష నుండి ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల విపరీతంగా విమర్శలు చేయడం కావచ్చు ప్రజలందరికీ వివరించి చెప్పడం కావచ్చు భవిష్యత్తు గ్యారంటీ కావచ్చు బాదురే బాదురు ప్రోగ్రామ్స్ కావచ్చు ఇలా ఆయన ప్రతిదీ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ని జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్లడం ఇవన్నీ ఆయన కలిసి వచ్చే అంశాలు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పరిసరం చాలా ఎక్కువ ఉంటుంది అదే సమయంలో జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఉంటుంది కాబట్టి జనసేన క్యాండిడేట్ అనేవాళ్ళు అక్కడ ఉండరు ఈ సందర్భంలో ఇక తమ్మినేని సీతారామ గారు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబెడద్దో వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎంత మెజార్టీతో ఓడిపోతారు అనే దాని మీద ఎదురు చూడాలి తప్పితే ఇంకొక ఆలోచన అనేది లేదు ఇక్కడ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఆముదాల వలసలో రెండు వేల ఇరవై నాలుగులో కోన రవికుమార్ గారి విజయాన్ని ఎవరు ఆపలేరు ఆపే ప్రయత్నం కూడా చేయలేరని నా ఉద్దేశం ఇది కేవలం నా ఉద్దేశం అది కొన్ని గ్రౌండ్ రియాలిటీని బట్టి నాలుగు మండలాల్లో కొంత కొంత అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా తమ్మినేని సీతారాం గారి పట్ల అయితే వ్యతిరేకంగానే ఉన్నారు చాలా వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అయితే ఇంకా దారుణమైన వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి ఇది కోన రవికుమార్ గారు గెలుస్తారు అని చెప్పడం జరుగుతుంది ఇంకొక నియోజకవర్గం గ్రౌండ్ రియాలిటీతోటి అసలు ఆ రాజకీయ విశ్లేషణతోటి రెండు వేల ఇరవై నాలుగు రాజకీయ విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్కారం